ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువు నామవందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు కన్నీళ్ళు విడిచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. యెషయా గ్రంథము 38:5. ప్రభునందు ప్రియమైన వారలరా, ఈరోజు మరి దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానము ఇస్తున్నాడండి. మరి చూడండి, దేవుడు అంటున్నాడు, నీవు కన్నీళ్ళు విడిచుట నేను చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నానని పిల్లరా దేవుడు ఈరోజు మాట్లాడుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, మరి చూడండి, ఈ లోకంలో అనేకమైనటువంటి సమస్యలతోటి, అనేకమైనటువంటి కష్టాలతోటి, శ్రమలతోటి చాలామంది పిల్లరా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈరోజు నీకున్నటువంటి కష్టం ఏదైనా కావచ్చు, ఈరోజు నీకున్నటువంటి ఇబ్బంది ఏదైనా కావచ్చు, ఈరోజు నీకున్నటువంటి శ్రమ ఏదైనా కావచ్చు, అయితే పిల్లరా నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నాకు ఈ కష్టం ఉందయ్యా, నాకు ఈ సమస్య ఉందయ్యా అని చెప్పి నువ్వు కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ కన్నీటిని తుడిచే దేవుడు అండి. మరి చూడు, నువ్వు కన్నీరు కారిస్తే దేవుడు చూస్తూ ఉన్నాడు, అలాగే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తుండగా పిల్లరా ఒకసారి ఆలోచన చేయమని అడుగుచున్నాను. ఈ సందర్భాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఇస్కియా అనబడేటువంటి ఒక రాజు ఉంటాడండి. ఆ రాజు మరి మరణ పడకల మీద ఉంటాడు. మరణకరమైన రోగము ఆ రాజుకు వస్తుంది. మరి చూడండి, అలాంటి పరిస్థితుల్లో మరణకరమైన రోగం ఉన్నటువంటి ఆ రాజు మరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మరి చూడండి, తను కన్నీరు కార్చి మరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థిస్తున్నాడు. ఎప్పుడైతే తన కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడో మరి దేవుడు చూడండి తన కన్నీటిని చూశాడు. మరి దేవుడు అంటున్నాడు కదా, కన్నీళ్ళు విడిచిట నేను చూచితిని అంటున్నాడు. అవును పిల్లరా, మరి చూడండి, హిస్కియా అనబడిన రాజు తన మరణ పడకల మీద ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. కాబట్టి నీవు కన్నీరు విడిచిట చూచితిని ఈ ప్రార్థన నేను అంగీకరించానని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును పిల్లరా, మరి చూడండి, దేవుడు తన ప్రార్థన ఆలకించడం మాత్రమే కాకుండా మరి తనకున్నటువంటి రోగం నుంచి తనను బాగు చేసి అలాగే మరొక 15 సంవత్సరాలు ఆయుష్ను కూడా పిల్లరా ఆ రాజుకి మరి పొడిగించడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పిల్లర ఈ వాక్య భాగం వింటున్నటువంటి నీ జీవితంలో కూడా నీకున్నటువంటి కష్టం ఏదైనా కావచ్చు, నీకున్న ఇబ్బంది ఏదైనా కావచ్చు, నీకున్న శ్రమ ఏదైనా కావచ్చు, అయితే నువ్వు ప్రార్థన చేయి, మోకరించి, నువ్వు ఉన్నటువంటి నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే పిల్ల దేవుని బిడ్డ నీ ఇంట్లో ఉన్నట్లయితే ఇప్పుడే ఈ క్షణమే మోకరించి కన్నీరు గార్చి, ప్రభువా నాకు ఈ సమస్య ఉందయ్యా అని చెప్పి నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా పిల్ల దేవుని బిడ్డరా దేవుడు నీ కన్నీటిని చూస్తాడు. నీ కన్నీటి ప్రార్థన దేవుడు అంగీకరించి ఖచ్చితంగా నీకున్నటువంటి సమస్య నుంచి దేవుడు విడిపిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉండగా పిల్లరా ఇప్పుడే మోకరించి మరి ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ప్రభ అయ్యా, మీరు మాట్లాడుతున్నారు, నీవు కన్నీళ్ళు విడిచిన చూచి తిని నీ ప్రార్థన అంగీకరించినానంటున్నావు. అవును తండ్రి. అయా తండ్రి ప్రభ, ఎవరైతే తండ్రి ఈరోజు ఎలాంటి అయా శ్రమల్లో ఉన్నారో, సమస్యలు ఉన్నారో ప్రభ అయా తండ్రి, ఈ సమయంలో ప్రభ తండ్రి వారు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి వారి కన్నీటిని మీరు అయా తొడమని ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రార్థన మీరు అంగీకరించి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి ప్రభ మీరే విడుదల అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.